దళితులకు సమాజంలో స్థానం లేదా అని దళిత బహుజన సేవా రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం ఘాటుగా స్పందించారు. నిన్న విశాఖ పెందుతులో జరిగిన శిరోముండనం కేసుపై స్పందిస్తూ రాష్ట్రంలో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు చూస్తే భయం కలుగుతుందని రాజకీయ నాయకులు పోలీసులు వరుసగా దళితులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్నారని దళితులు కూడా మనుషులనే విషయాన్ని మరిచి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని సూర్యం ఆవేదనగా అన్నారు. వరుసగా ఈ సంఘటనలు పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అర్థం కావడం లేదని అన్నారు. దాడులకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని సూర్యం డిమాండ్ చేశారు. నా పేరు చింతాడ సూర్యం, దళిత బహుజన సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను. అంతేకాకుండా మదర్ బ్లెస్సింగ్ పాత్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతగా చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మరి ముఖ్యంగా మొన్నను పరిగ్రేస్ శ్రీకాంత్ మీద జరిగినటువంటి శిరోమండలం కేసులో నిన్నను ప్రభుత్వం వారు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి వారికి నష్టపరిహారం అని చెప్పి 50,000 అని చెప్పి, లేకపోతే ఎస్సీ నిధుల నుండి 100,000 అని చెప్పి, అవుట్ సోర్స్ ఉద్యోగం అని చెప్పి, ఏదో ఫార్మాసిటీ కెమికల్స్లో ఎక్కడో చూడండి అని చెప్పి అని కొన్ని మాటలు విదంతలు వచ్చాయండి. మరి ముఖ్యంగా శిరోమండల కేసు అంటే ఎటువంటిదంటే, ఒక వ్యక్తి కరోనా వ్యాధితో ఒక ఉద్యోగస్తుడు చనిపోయినంత కంటే చాలా చాలా అవమానకరమైనదని, నష్టకరమైనదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే శిరోమండలము ఒక జాతికే చెడ్డ పేరు, ఒక జాతికే అవమానము, ఒక కులానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు మొత్తానికి కూడా అనుమానమనే నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అందు నిమిత్తంగా ఈ యొక్క శిరోమండలం బాధితుడైనటువంటి విశాఖపట్నం దళిత యువకుడు పర్రె శ్రీకాంత్కు మరి ఏదో స్కీములలో 40 గజాలు 30 గజాల్లో మేము ఎప్పుడో వస్తుంది ఇస్తామంటే, మీరు ఇచ్చిన 50,000 రూపాయలు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి వచ్చినటువంటి 100,000 రూపాయలు కానీ, మరి ఇంకా ఏదో అడపతడప మీరు ఇస్తే ఇప్పుడు ఆ యువకుడి తాలూకా ఆకలి బాధ తీరుతుందా? ఆ కుటుంబంలో ఆ యువకుడు ఎట్లా ఉండగలడు? ఆ కుటుంబానికి, ఆ కుర్రవాడికి ఎవరు ఉద్యోగం ఇవ్వగలరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు తన దగ్గరకు వచ్చినా తనకు సపోర్ట్ చేసినా మీకు అందరికీ స్వాగతిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ ఇది ఏంటంటే, స్వార్థమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి సహాయాలు అయితే మాత్రం దయచేసి చేయొద్దండి. ముఖ్యంగా ఇప్పుడైతే మాత్రం దళిత యువకుడికి ఎట్టి పరిస్థితుల్లో 1 కోటి రూపాయలు మీరు ఇచ్చినా ఆ యొక్క శిరోమండలం బాధ ఎప్పటికీ జీవితకాలం ఉన్నంత వరకు మరచిపోలేదని చెప్పి తెలియజేస్తూ